హాయ్ అండి వెల్కమ్ టు మైక్ టీవీ మనము విద్య ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటివి కనుక్కుంటూ ఉన్నాం కదా సో దానికి సంబంధించి ఈరోజు జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక ఆంధ్రయోతి దిక్సూచిలో ఈరోజు నవంబర్ నాలుగు సండే రోజు అందులో ఇచ్చినవి ఒకసారి చూసినట్లయితే ఎన్ఐటిటిఆర్ చండీగఢ్లో నాన్ టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ జాబ్స్ పడ్డాయి చండీగఢ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీలు ఇందులో వచ్చేసి పదకొండు ఖాళీలు ఉన్నాయి అవి ఒకసారి చూస్తే జూనియర్ సిస్టమ్ ఇంజనీరు ఒక పోస్టు అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు ఒకటి సీనియర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఒక పోస్టు పర్సనల్ అసిస్టెంట్ ఏడు పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉన్నాయి ఇందుకు ఉండాల్సినటువంటి అర్హతలు చూసినట్లయితే పోస్టును అనుసరించి పదో తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా బిఈ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి ఇందులో ఏదైనా ఒక కోర్సు చేసిన వారై ఉండి దాంట్లో పని అనుభవం కలిగి ఉండాలని చెప్పి అడుగుతున్నారు ఇక దీంట్లో ఎంపిక విధానం కనుక చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది రాత పరీక్ష నిర్వహిస్తారు అట్లాగే డొమైన్ స్కిల్ టెస్ట్ నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ మళ్ళీ మీ డాక్యుమెంట్కి సంబంధించినటువంటిది వెరిఫికేషన్ చేస్తారు ఇది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ పదిహేడు వరకు అవకాశం ఉంది పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటిఆర్సిహెచ్డి డాట్ ఏసీ డాట్ ఇన్ ఇక హెచ్పియూలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ ఇది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఈ పోస్టులు చూస్తే ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్లాగే అడ్వైజర్ కమ్ కన్సల్టెంట్ దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఇక విభాగాల వారిగా చూస్తే బయోటెక్నాలజీ లాస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డేట్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుద్ధిస్ట్ స్టడీస్ దీనికి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ జాబ్స్ అనేటివి నోటిఫికేషన్ పడ్డాయి ఇక దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు చూసినట్లయితే సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి ఇక దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ చూసినట్లయితే నవంబర్ పది వరకు అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్పియూ ఎన్ఐవి డాట్ ఏసీ డాట్ ఇన్ ఇందులో సంప్రదించవచ్చు ఇక మరో నోటిఫికేషన్ కనుక మనము ఇక్కడ చూసినట్లయితే అస్సాం రైఫిల్స్లో టెక్నికల్ ట్రేడ్స్మెన్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తం ఖాళీలు వచ్చేసి నూట అరవై ఒకటి ఉన్నాయి షిలాంగ్లోని అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్ ట్రేడ్స్మెన్ ఖాళీల భర్తీకి డిసెంబర్లో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు అర్హులైన పురుష మహిళా అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే పోస్ట్ల వారీగా చూసినట్లయితే టెక్నికల్ ట్రేడ్స్మెండ్ రిక్రూట్మెంట్ ర్యాలీ రెండు వేల ఇరవై మూడు గ్రూప్ బి గ్రూప్ సి విభాగంలో ఉన్నాయి దీంట్లో బ్రిడ్జ్ అండ్ రోడ్ మేల్ ఫీమేల్ దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక రిలీజియస్ టీచర్ దీనికి మేల్ మాత్రమే అవకాశం చేసుకోవడానికి ఉంది అంటే పురుషులు మాత్రమే ఇక లైన్మెన్ ఫీల్డ్ దీనికి కూడా పురుషులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది రికవరీ వెహికల్ మెకానిక్ ఇది మేల్కి మాత్రమే అవకాశం ఉంది ఇక బ్రిడ్జ్ అండ్ రోడ్ దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ దీనికి కూడా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు మహిళలు పురుషులు ఇక డ్రాఫ్ట్స్ మెన్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ప్లంబర్కి మాత్రం ప్లంబర్కి మాత్రం మేల్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఇంకా సర్వేయర్ ఐటిఐ ఇది ఉన్ను ఇంకా ఎక్స్రే అసిస్టెంట్ ఈ రెండు పోస్టులకు కూడా మేల్స్ మాత్రమే పురుషులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇవన్నిటికి కూడా సంబంధించినటువంటి అర్హతలు చూస్తే ఉండాల్సిన అర్హతలు పోస్టును అనుసరించి ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించి పదో తరగతి టెన్ ప్లస్ టూ ఇంటర్ సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ఇక ఇందుకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చూస్తే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అట్లాగే రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఇక ఇందుకు దరఖాస్తు చేసుకోవాల్సినందుకు రుసుము వచ్చేసి గ్రూప్ బికి సంబంధించి రెండు వందల రూపాయలు ఉంటుంది ఇక గ్రూప్ సికి సంబంధించి వంద రూపాయలు మాత్రమే ఉంటుంది ఇందులో ఎస్సీ ఎస్టీ మహిళలు ఇంకా మాజీ సైనికులకు సంబంధించి వారికి మాత్రం ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది వాళ్ళకి ఫ్లీజ్ లేదు ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి నవంబర్ పంతొమ్మిది వరకు అవకాశం ఉంది ర్యాలీ ప్రారంభం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు తా స్టార్ట్ అవుతుంది ఇక వెబ్సైట్ చూస్తే పూర్తి వివరాలు మీరు ఇంకా చూడాలనుకుంటే నోటిఫికేషన్కు సంబంధించి మీ ఇండివిజువల్ నోటిఫికేషన్కి సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అస్సాం రైఫిల్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో చూస్తే మీరు విభాగాల వారిగా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మరొక నోటిఫికేషన్కి సంబంధించి చూసినట్లయితే మొయిల్ లిమిటెడ్లో ఖాళీలు నాగ్పూర్లోని మొయిల్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఇందులో పేర్కొన్న ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మొత్తం ఖాళీలు వచ్చేసి ముప్పై రెండు ఉన్నాయి పోస్టులు చూస్తే మైండ్ ఫోర్ మైన్ ఒక పోస్టు సెలెక్ట్ గ్రేట్ మైన్ ఫోర్ మెన్ లేదా ట్రైనీ సెలెక్ట్ గ్రేట్ మైన్ ఫోర్ మెన్ ఐదు పోస్టులు ఉన్నాయి ఇక మైండ్ మేట్ గ్రేడ్ వన్ ఇందులో పదిహేను పోస్టులు ఉన్నాయి మరొకటి చూస్తే బ్లాస్టర్ గ్రేడ్ టూ కింద పదకొండు పోస్టులు ఉన్నాయి ఇవి మొత్తంగా ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయి ఇందుకు ఉండాల్సిన అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి పదో తరగతి సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి ఇందులో ఎంపిక విధానం చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా ఇతరత్ర ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేటప్పుడు చెల్లించాల్సిన ఫీజు చూస్తే రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది ఇది దరఖాస్తును ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంది దానికి చివరి తేదీ నవంబర్ తొమ్మిది వరకు ఉంది ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ చూస్తే మొయిల్ ఎంఓఐఎల్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇందులో సంప్రదించవచ్చు ఇక మరొక నోటిఫికేషన్ చూస్తే ట్రిపుల్ ఐటీ చిత్తూరులో జేఆర్ఎఫ్ చిత్తూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ ఇది ఒప్పంద ప్రాతిపదికన కింద పోస్ట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఇక పోస్ట్ చూస్తే జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అర్హత వచ్చేసి బీటెక్ బిఈ ఎంటెక్ ఎంఈ సిఎస్సి లేదా ఐటి ఇది ఇందులో ఏదైనా ఒకటి ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి ఇక దరఖాస్తు పంపాల్సినటువంటి ఇక్కడ ఇచ్చారు రాకేష్ డాట్ ఎస్ ఎట్ ది రేట్ త్రిబుల్ ఐటిఎస్ డాట్ ఇన్ ఈ మెయిల్ మీరు దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి నవంబర్ పది వరకు అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ 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 ఇన్ ఇందులో చూడొచ్చు ఇక మరొక నోటిఫికేషన్ మనము ఇక్కడ చూస్తే పీజీసీఐఎల్లో ఆఫీసర్ ట్రైనీలు దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూస్తే న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్ ఇందులో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఇందులో ఒకటి ఆఫీసర్ ట్రైనింగ్ ఫైనాన్స్ వింగ్లో ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందుకు ఉండాల్సిన అర్హతలు చూస్తే సిఏ లేదా సిఎంఏ ఇందులో పాస్ అయి ఉండాలి ఇక వయోపరమతి చూస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటకుండా ఉండాలి దీనికి ప్రారంభ వేతనం వచ్చేసి నెలకి యాభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు అవకాశం ఉంటుంది జీతము ఇక దరఖాస్తు రుసుము వచ్చేసి ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది ఇక ఇందులో ఎంపిక ప్రక్రియ చూస్తే రాత పరీక్ష ఇంకా లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇంకా గ్రూప్ డిస్కషన్ బిహేవియరల్ అసెస్మెంట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో ఎంపిక చేయడానికి అవకాశం ఉంది ఇక ఇది ఆన్లైన్ దరఖాస్తుకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ పదమూడు వరకు ఉంది ఆఫీసర్ ట్రైనీ లాలో పదమూడు పోస్టులు ఉన్నాయి ఇందులో అర్హత అరవై శాతం మార్కులతో ఎల్ఎల్బి లేదా ఇంటిగ్రేటెడ్ లా లేదా ఎల్ఎల్బి కోర్సు ఉత్తీర్ణతతో పాటు క్లాట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ సాధించిన వారే ఉండాలి ఇక ఇందుకు ఉండాల్సిన వయోపరిమితి చూస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటకుండా ఉండాలి ఇక దరఖాస్తు రుసుము చూస్తే ఐదు వందల రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది ఎంపిక క్లాట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోరు గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా దీనికి సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి నవంబర్ తొమ్మిది నుంచి ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది ఇక ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గ్రిడ్ డాట్ ఇన్ ఇంకా ప్రతిరోజు కూడా మనము ఇట్లాగే మన మైక్ టీవీలో విద్య ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి తెలుసుకుంటూ ఉంటాం